గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ పడేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన అభ్యర్థితో మంతనాలు జరిపి ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందజేస్తారు. రాజేష్ చెప్పండి. లావణ్య, గుంటూరు జిల్లాలో మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. చివరి రోజు కావడంతో ఈరోజు పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు కొంత మందకొడిగా సాగినప్పటికీ రెండో రోజు పెద్ద ఎత్తున కూడా 567 నామినేషన్లు 567 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. మొత్తం మొదటి రోజు చేసిన నామినేషన్లతో కలిపి 696, మొత్తం నిన్నటి వరకు కూడా 696 నామినేషన్లు అయితే వార్డు సభ్యులు 2313 మంది వార్డు సభ్యులు మొత్తం కలిపి 2531 దాదాపు ఈ రెండు రోజుల్లో కూడా దాఖలైనటువంటి నామినేషన్లు ఇవి. ఈరోజు కూడా మిగిలిన వారందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలో కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక టీంలను కూడా ఐసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎక్కడైతే కొంత వివాదాస్పదమైందో, ఇక్కడే కాదు ఒక గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయో, ఏకగ్రీవాలు అయినాయో, అలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ప్రత్యేక టీంలను వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో కూడా ఒక ప్రత్యేక బృందం కూడా పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారి పర్యవేక్షణలో కూడా నామినేషన్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈసీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కలెక్టర్ మొన్నటి వరకు ఉన్నటువంటి శ్యామల ఆనందని వేరే దానికి మార్చిన నేపథ్యంలో ఇన్ఛార్జి కలెక్టర్ జేసీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ని పూర్తిస్థాయి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారో, ఎక్కడైతే నామినేషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా ఆయన నిత్యం పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా కానీ అవకతవకలు పాడినైనా ఎవరి మీద అయినా ఆరోపణలు వస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటామని కూడా దినేష్ కుమార్ ఆదేశించిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.